రైతులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్ కాట్రియాల రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ గత సంవత్సరం బీమా చేయించుకున్న రైతులందరి వివరాలను రెన్యువల్ కోసం ఎల్ఐసి వారికి పంపించడం జరిగిందని, కొత్తగా ఈ సంవత్సరానికి భూమి రిజిస్ట్రేషన్ అయిన రైతులు 20,000 వరకు ఉన్నారని తెలిపారు. వీరి వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల నుంచి బీమా కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని సూచించారు. రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు నామిని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ను బీమా యొక్క అప్లికేషన్ ఫామ్ లో నింపి రైతులే స్వయంగా వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ తో పాటుగా వ్యవసాయ విస్తరణ అధికారి సాయి కృష్ణ, గ్రామ సర్పంచ్ శ్యామ్ మరియు రైతులు పాల్గొన్నారు. కాట్రియాల రైతు వేదికను సందర్శించడం జరిగింది. స్థానిక వ్యవసాయాధికారితో పాటు మరి వ్యవసాయ విస్తరణాధికారి కూడా ఈ రైతు బీమా ఎన్రోల్మెంట్ మరి ఇప్పటికే రెండు రకాల ఎన్రోల్మెంట్ అయిపోయింది. ఒకటేమో ఎల్ఐసి ఐడి పెండింగ్ ఉన్నాయి, 20 తారీఖు వరకు చివరి డేట్ ఉంది, అది కూడా అయిపోయింది. నిన్న 24 వరకు ఈ రెన్యువల్స్ అయితే ఏవైతే ఉన్నాయో దాదాపు జిల్లాలో ఉన్నాయి అన్నీ కూడా నేటితో అన్నీ కూడా మా ఏవో అన్నీ కూడా రెన్యువల్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నుంచి మనకు 30 తారీఖు వరకు ఇంకా మన జిల్లాలో 20 నుంచి పైచిలకు మరి రైతు బీమా ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంది. అవి 3 తారీఖు వరకు ఏవైతే పాస్బుక్లు వచ్చినాయో వాళ్ళందరూ కూడా విధిగా రైతు బీమా ఎన్రోల్మెంట్ మా ఏవో దగ్గర చేయించుకుంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చి వారి యొక్క నామిని యొక్క వివరాలు మా ఏవోలకు అందజేసినట్లయితే వారికి అందరికి కూడా ఈ నెల 30 తారీఖు వరకు రైతు బీమా ఎన్రోల్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మాకు గ్రామాలలో కూడా సర్పంచ్లు, ఎంపీటీసులు, ఉప సర్పంచ్లు కూడా మరి వాళ్ళు సహకరిస్తున్నారు. దయచేసి మీ గ్రామాలలో ఇక్కడ భూమి ఉండి బయట హైదరాబాద్లో కానీ బయటకన్నా ఏదైనా కూలి పనులకు పోయిన వాళ్ళందరినీ కూడా మీరు ఫోన్ చేసేసి వారి యొక్క వివరాలను మా ఏఓకు ఇచ్చినట్లయితే రైతు వేదికలో మేము 30 తారీఖు లోపల ఎన్రోల్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీనిలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మాతో సహకరించి మరి జిల్లాలో ఎక్కడ కూడా రైతు బీమాలో ఏ ఒక్క రైతు కూడా రైతు బీమాలో ఎన్రోల్ కాకుండా ఉండడానికి వీలు లేదు. మనకు